వేములవాడ పట్టణంలోని మహితి హాస్పిటల్ను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డాక్టర్ సౌమ్య పేదవారికి మరెన్నో ఉచిత సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, జెడ్పీటీసీ ఏషా వాణి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని డాక్టర్ మానవ రెడ్డి సైడ్లో ఉన్నటువంటి మహతి హాస్పిటల్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనిగాను ఆహ్వానించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రత్యేక నమస్కారం. హాస్పిటల్ మేనేజ్మెంట్ మరి రాజస్వామి దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సౌమ్య డాక్టర్ గారు ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ మాధవి గారికి, గౌరవ జెడ్పీటీసీ ఏషా వాణి గారికి, గౌరవ డాక్టర్ గారు దీవెనలు ఉండాలి. హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రజలందరికీ వైద్య సేవలు మంచిగా నాణ్యమైన వైద్య సేవలు అందియాలని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన డాక్టర్ సౌమ్య రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.